వెల్కమ్ టు జెకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ ఈరోజు పిండి ఏ విధంగా చేద్దామో చూద్దాము రాగి పిండి అనేది మనము ఎండాకాలంలోనే యూస్ చేస్తాము కానీ ఇది సంవత్సరం అంతా వాడుకుంటేనే హెల్త్కి మంచిది సలవై చేస్తుంది రాగుల పిండితో మనము జావ చేసుకోవచ్చు ఇంకా రాగి సంకటి చేసుకోవచ్చు పిల్లలకైతే పాలల్లో కలిపిస్తే బలంగా ఉంటారు రాగి జావని ఈ బెల్లంతో కూడా చేసి పిల్లలకి డైలీ ఇస్తూ ఉండాలి హెల్త్కి ఎంతో మంచిది కావలసినవి మనం ఏం చేయాలంటే రాగులని మొలకలు వచ్చేలాగా చేసి ఆ తర్వాత పిండి పట్టించుకుంటే ఇంకా హెల్త్కి ఎంతో మంచిది రాగులైతే నేను ఒక దాదాపుగా కిలో వరకు ఉంటుంది కిలో రాగులని తీసుకున్నాను వీటిని మనము ఏమీ లేకుండా చూసుకోవాలి తర్వాత నీట్గా కడగాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసేయాలి నీళ్ళు పంపేసేసి మళ్ళీ నీళ్ళు పోసి విధంగా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగాలి రాగి తిండిని ఇంట్లోనే మనము రెడీ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంత కాకపోయినా కూడా కిలో కాకపోయినా ఒక గ్లాసు కూడా చేసుకోవచ్చు కొంచెం చాలా రోజులు వస్తున్నాం చేసుకుంటే కడగాలి నీట్గా కడిగేసి చేసి కూడా రాగి జామ చేసుకోవచ్చు ఇంకా రాగి అంబలి అంటే కొద్దిగా చింతపండు అట్లా నైట్ అంతా నానబెట్టి పిండిని చేస్తారు అదొక రకం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు రాగి పిండితోటి మనం కడిగిన తర్వాత నీళ్ళు గిన్నెలో పోసి మూత పెట్టేసేయాలి నాలుగైదు సార్లు కడుతున్నాము దీనిని స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అని కూడా అంటారు ఓట్స్ వేసి రాగి జావ చేసుకుంటే బాగుంటుంది ఇంకా బెల్లం వేసి బెల్లం వేసి కూడా రాగి జావ చేసుకోవచ్చు బెల్లంతో చేసింది పిల్లలకిస్తే వాళ్ళు దృఢంగా ఉంటారు అంతే నీళ్ళు పోసేసిగా మూత పెట్టేసేయాలి పెట్టేసి మార్నింగ్ పెట్టి మూత పెట్టి ఈవినింగ్ వరకు అలానే నాననివ్వాలి తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులోకి ఈ వీటి అన్నింటినీ వేసేసేయాలి రాగులను వేసేసి మూత గట్టిగా కట్టాలి అసలు గాలి చొరబడకుండా గట్టిగా టైట్గా మూత ముడి కట్టాలి గట్టిగా ముడేసేయాలి క్లాత్లో కాటన్ క్లాత్ తీసుకుంటే మంచిది కాటన్ క్లాత్లో తీసుకొని ముడేసి అలానే పెట్టాలి ఈవినింగ్ చేయాలి ఇది మనం మార్నింగ్ నానబెట్టినాం కదా ఈవినింగ్ వరకు నీళ్ళలోనే నాననివ్వాలి ఈవినింగ్ నైట్ అంటే ఇక నైట్ తీసి మనము ఒక క్లాత్లో వేసి ముడేసి పెట్టేసేయాలి మార్నింగ్ వరకే మొలకలు వచ్చేస్తాయి చూడండి రెడీ అయిపోయినాయి మొలకలు మార్నింగ్ తీయలేకపోయినా ఈవినింగ్ వరకైనా మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా టూ డేస్ అయినా పెట్టుకోవచ్చు ఏమీ ఖరాబ్ కావు ఈ విధంగా మొలకలు వచ్చేస్తాయి ఇవి హెల్త్కి ఎంతో మంచివి మొలకలు తినేవాళ్ళు కూడా మార్నింగ్ తినొచ్చు ఇవి ఇలానే రాగి మొలకలు దీనిని మనము ఎండలో ఎండబెట్టేసేయాలి మంచిగా ఎండేలాగా ఎండబెట్టేయాలి ఎండబెట్టిన తర్వాత గ్రైండర్లో వేసుకోవచ్చు మన ఇంట్లో గ్రైండర్లో వేసుకోవచ్చు లేదంటే పిండి గిండ్రెకి పంపించవచ్చు పిండి గిండ్రెకి పట్టించుకుంటే రెడీ అయిపోతుంది స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేది మనం ఒక్కసారి పట్టి పెట్టుకుంటే ఇక ఈ సమ్మర్ అంతా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసము పిండి రెడీ అయిపోయింది చూడండి మిక్సీలో కూడా పట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్